నువ్వు మందు తాగుతావు, నీకు తెలుసా నువ్వు వచ్చి పోసినవా నాకు మందు? ఇప్పుడు వచ్చిన మందు కలిపినవాను మాట్లాడచ్చు నా అట్లా. నీ సంస్కారం, నీ గురువులు నీకు ఈ సంస్కారం నేర్పినరా? ఇదేనా నీ సంస్కారం? ఇది అవే మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడలు ఇరుకుడతాను నేను. ఎందుకన్నా నేను నీ ఫామ్ హౌస్కి వచ్చి దున్నుతా అయ్యింది, నేనేమైనా దొంగ పని చేసినా? దాన్ని ఆ ఫామ్ హౌస్ కూడా అడుగుపెట్టి ఆరు ముక్కలు అయితే నాకు ఒక అనుకుంటున్నామేమో. ఈ దేశంలో ఉండేటువంటి భూసంస్కరణల ప్రకారం, చట్టాల ప్రకారం బాజాబ్తా నాకు ఫామ్ ఉంది. నాకు వ్యవసాయదారుని నేను, నేను పుట్టిందే వ్యవసాయంలో. ఇట్స్ రైట్ రాయల్ ఫామ్ హౌస్ నాకు బాజాబ్తా. నీలాకేం నేను గెస్ట్ హౌస్ కాదా అక్కడ నాకున్నది? అది వ్యవసాయ క్షేత్రం, అది ఫార్మర్ హౌస్, ఫామ్ హౌస్ కాదు అని లంగమాటలు మాట్లాడతారు. ఫామ్ హౌస్, ఫామ్ హౌస్ వేల ఎకరాలు పోయింది నాది. ఈ రాష్ట్రం కోసం కట్టిన ప్రాజెక్టులో మా 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 అత్తగారులది పోయింది, మాది పోయింది, మా ఊళ్ళే మునిగిపోయినాయి. అప్పర్ మానేరు ప్యాక్ట్లు కావచ్చు, నిన్న మిడ్ మానేరు ప్యాక్ట్లు కావచ్చు, ఊళ్ళో ఊళ్ళే మునిగిపోయినాయి. మాయి మాకు వారసత్వంలో వచ్చిన భూములు మునిగిపోతే మాకు అవకాశం ఉన్నక్కడ కొనుక్కొని బాజాప్తా వ్యవసాయం చేసుకుంటున్నాము. మీరందరూ కూడా వచ్చిన, నేను మిమ్మల్ని అందరినీ భోజనం పెట్టిన అక్కడ నా ఫామ్ హౌస్ మీరు చూసిన విలేకరులందరూ, నేను దాచిపెట్టుకున్నాను అది. మీరందరూ వచ్చి నా ఫామ్లో కూరగాయలు తీసుకున్నారు ఆ రోజు, నేను ఆహ్వానించి మిమ్మల్ని లంచ్కి రమ్మని చెప్పి. నిజం కాదా ఇది, వాస్తవం కాదా? మీరు కూడా దయచేసి నేను ఏమంటే మరి ఎవరు ఏం చెప్తే అది రాసుడు కాదు. ఏం చేయాలి? విమానాలు, రఫేల్ విమానాలు కూడా కమిషన్లు తీసుకోవాలి. వ్యవసాయం చేయకపోతే ఏం చేయాలి? మేము వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం, తప్ప తప్పావా? అదే ఉందో మేము తప్పు చేసినట్టు. ఆడ ఇల్లున్నది నాకు బాజప్తా. నాది ఇంకోటి ఏంటంటే చాలా బాజప్తా ఉన్న, మేము బేజప్తా లేము. నేను ముఖ్యమంత్రిగా వండుకుంటూ ఒక జాగా అమ్ముకున్న సిద్దిపేటలు. ఇప్పుడు హరీష్ ఉండే ఇల్లు నేను కట్టుకుని ఎప్పుడో 25 ఏళ్ల కింద ఆ ఇల్లును ఒక ఆయనకి ఇచ్చిన, ఆయన నాకు జాగా ఇచ్చిండు. రాజీవ్ రహదారి బైపాస్ రోడ్డుకు వచ్చింది అప్పుడు, దానికి వాల్యూ లేకుండే. ఈ మధ్యకాలంలో ఆమె కూడా నాకు 16-17 కోట్ల రూపాయలు వచ్చినాయి. వస్తే ఏం చేసింది తెలుసా? నేను ఇప్పుడు నేను ఏదైతే ఫామ్ ఉందో నాకు, అక్కడ ఫామ్లో నా ఇల్లు ఉందో, పాత ఇల్లు ఉగులగొట్టి అక్కడ 2.5 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నా. మిగిలిన డబ్బుకు బాజాప్తా 3.70 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన నేను. ఎస్, మేము దొంగ లెక్కల మీద బతకడంలో కాదు, బాజాప్తా బతుకుతాం, మేము బేజాప్తా బతకం. మాకు అక్కర లేదు దొంగ సొమ్ము, అందుకే మేము ఇవ్వలేక భయపడం. నువ్వేమి తాడాకి సప్పులు, నువ్వు నీ అద్దు, నీ నా అద్దులు నువ్వు నిర్ణయించుతాను నాకు అర్థం కాదు. నేను మళ్ళా మళ్ళా చెప్తున్న, టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు మాకు ఎవ్వడు బాస్ లేడు. మాకున్నది ఒకే ఒక్క బాస్ మా తెలంగాణ ప్రజలు. వాళ్ళ ఆశలకు, వాళ్ళ ఆకాంక్షలకు, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తాం. మేము ఆర్డర్స్ తీసుకుంటామంటే తెలంగాణ సమాజం నుంచి తీసుకుంటాం. వాళ్ళ కోసం పనిచేస్తాం, నిజాయితీగా పనిచేస్తాం, నిటారుగా పనిచేస్తాం. వాళ్ళు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషణ చేస్తాం తప్పకుండా. గెలిపిస్తే సర్వీస్ చేస్తాం, అపోజిషన్ ఉండమంటే అపోజిషన్ ఉంటాం. ఏ పాత్ర ఇచ్చినా పనిచేస్తాం. రాజకీయాలు ఉన్నాం కాబట్టి ఎవరికి అధికారం శాశ్వతం ఉండదు. ఒకసారి ఒకసారి రావచ్చు, ఒకసారి పోవచ్చు. ఇట్స్ అ కామన్ థింగ్ ఇన్ డెమోక్రసీ. ఇక మేము గెలిస్తేనే లెక్క, మేము దానికోసం ఏ అరాకిరి అయినా చేస్తాం, మేము అట్లా చెయ్యం, నిజాయితీగా ఉంటాం. ఎన్నో ఉప ఎన్నికలు భయంకరం గెలిచినాం మేము, చాలా పెద్ద పెద్ద మేయాడితులు గెలిచినాం. ప్రతిసారి మీరే సాక్షి, మీ ముందే చెప్పిన నేను. గెలిచినామని మనకు గర్వం పనికిరాదు, మనకు అహంభావం పనికిరాదు. గెలుస్తూ ఉంటాం, ఓడుతూ ఉంటాం, దాన్ని లెక్క పెట్టవద్దు. ఒక విజయానికి పొంగిపోయి బీరాలు బలకడమో, లేదా ఒక అపజయం ఎదురైతే దానికి కుంగిపోవడమో చేయకూడదు. రాజకీయాల్లో పొలిటికల్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. వి లూజ్ సమ్ టైమ్స్, వి గెయిన్. అంత మాత్రం చేత అహంకారాలు పనికిరావని చెప్పిన మా పార్టీ క్యాడర్కి ఎప్పుడు మేము అట్లా అహంకారానికి పోలే. 52 సీట్లు గెలవంగానే అబద్ధాలు చెప్పి, పచ్చి అబద్ధాలు చెప్పి మేము చెప్పాం అట్లా. మీరు పెంచినటువంటి, నేను అసెంబ్లీలో చెప్పిన కాదండి, 50 కింద చెప్పిన. మేము ఎందుకంటే మేము నేను ఇంతకుముందు చెప్పింది అబద్ధం కాదండి, మేము టచ్ చేయని కాలనీ లేదు, సెగ్మెంట్ లేదు. ఇండియా మొత్తంలో జర్నలిస్టుల సంక్షేమానికి 100 కోట్లు ఇచ్చిన పార్టీ అది ఉన్నదండి. దయచేసి మీరు జర్నలిస్టులు, మీరు సాక్షి, మీరు ఆల్ ఇండియా జర్నలిజంలో దానికి కమిటీలలో ఉంటారు. మీరు
జర్నలిస్టుల సంక్షేమానికి ఒక నిధి ఏర్పాటు చేసినటువంటి ఒకటే ఒక గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ కాదా?